అనాథ బాలల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు బాలల సంరక్షణ కేంద్రాన్ని నిర్మించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఈరోజు ఖమ్మంలో మంత్రి బాలల సంరక్షణ భవనాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రులు లేని బడి బయట ఉన్న పిల్లలను బాల రక్షణ భవనానికి తరలించి వారి అభ్యున్నతికి అధికారులు కృషి చేయాలని సూచించారు. అనాథ బాలల రక్షణ, వారి ఉన్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని అధికారులు బడి బయట పిల్లలను, తల్లిదండ్రులు లేని వారిని, ఆలనా పాలనా కరువైన విద్యార్థులను ఈ కేంద్రంలో తగిన విధంగా శిక్షణ ఇచ్చి ప్రయోజకులు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జైంత్, జిల్లా ఐసీడిఎస్ అధికారి సబిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, సురా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మేడం